జిల్లా భీమవరంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాపు బలిజ సంక్షేమ సేన ఆధ్వర్యంలో విశ్వ బలిజ, కాపు, తెలగా, ఒంటరి, తూర్పు కాపు సంఘాల సహకారంతో కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు హాజరయ్యారు. కోప ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నటువంటి 70 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. కాపులందరూ ఐకమత్యంగా కలిసిమెలిసింటే 2029లో కాపులకు రాజ్యాధికారం దక్కుతుందని అన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు వారు చాలా మంది వారికి సలహా చెప్పారు. మీ అన్నగారు పార్టీ పెట్టారు, సక్సెస్ అవ్వలేదు. ఈ రాష్ట్రంలో మన కాపులు పార్టీ పెట్టి అధికారంలో రావడం కష్టం అని చెప్పిన ఆయన పట్టు వదలకుండా మరి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ డిప్యూటీ సీఎం అయ్యారంటే ఆయన పట్టుదల కృషి. రాగల రోజుల్లో 2029 2034 వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువాడు కాపులు ముఖ్యమంత్రి అవుతారు.